గుంటూరు జిల్లా రేపల్లె పూర్తి స్థాయిలో లాక్డౌన్ కు ఎంఆర్ఓ శ్రీకారం చుట్టబోతున్నారు. ఆగస్టు 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు రేపల్లెలో పూర్తి స్థాయిలో లాక్డౌన్ నిర్వహిస్తున్నట్లు ఎంఆర్ఓ విజయశ్రీ తెలిపారు. 21-22 తేదీలో వినాయక చవితి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని కొన్ని మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మనకి రేపల్లె పట్టణంలో లాక్డౌన్ మనం ఫస్ట్ ఫేజ్ బాగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. అందువలన మనకి కరోనా పెరుగుదల రేట్ అనేది కొంచెం తగ్గింది. మళ్ళా మన వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానివ్వండి, వీళ్ళు రిక్వెస్ట్ మీద ఒక 4-5 రోజులు మాకు కొంచెం లాక్డౌన్ రిలాక్సేషన్ ఇవ్వండి మేడం అని చెప్పేసి అని రిక్వెస్ట్ చేసిన మీదట మనం మళ్ళీ ఒక 5 రోజులు లాక్డౌన్ కొంచెం రిలాక్సేషన్ ఇచ్చాము. అలా ఇప్పటికీ మనకి తగ్గుదల అనేది కనిపించకపోవడం అదొకటి. ప్లస్ ఈ లాక్డౌన్ రిలాక్సేషన్ వలన అందరూ ప్రజల్లో ఒకలాంటి మనం ఏదో బయటకు వచ్చామో విడుదలయ్యి వచ్చామన్న దీని ప్రకారం ఎంత ఇది జరుగుతుందనేది మనం చూస్తున్నాము. ప్రజలు రోడ్ల మీద తిరగడం కానివ్వండి, వాళ్ళు ఇష్టానుసారంగా చేయడం, దీనివలన మరలా మేము కమిషనర్ గారు, నేను, సిఐ గారు డిస్కస్ చేసుకొని మళ్ళీ వ్యాపారస్తులతో ఒక మారు డిస్కస్ చేసి మళ్ళీ మీ సహకారం ఉంటే లాక్డౌన్కి వెళ్దాము, మనకి కొంచెం కేసులు తగ్గుతాయి అని చెప్పేసి అని రిక్వెస్ట్ చేసిన మీదట వాళ్ళు కూడా వాలంటరీగా ఒప్పుకున్నారు. దీన్ని బట్టి మనం 16 నుండి 31 వరకు మళ్ళా పాత పద్ధతిలో లాక్డౌన్ కంటిన్యూ చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ప్రజలను కూడా కోరేది ఒకటే, ఈ లాక్డౌన్ దృష్టిలో పెట్టుకొని సాధ్యమైన పిల్లల్లోనే ఉండి కరోనా రేట్ తగ్గించుకొని ఆరోగ్యంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. ఈ లాక్డౌన్ మనం పాటించే సమయాలు వచ్చేసి మంచినీళ్ళు, పాలు, పెరుగు, డైరీ ప్రోడక్ట్స్ మార్నింగ్ 6-9 ఉంటాయి. వెజిటబుల్స్ మాత్రం వారంలో 3 రోజులకు ఒకసారి పెట్టడం జరుగుతుంది. మిగిలిన అన్ని షాపులు కూడా కంప్లీట్గా బంద్ చేయడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని రాబోయే 2-3 రోజుల్లో వాళ్ళకి నిత్యావసర సరుకులు అవసరమైనవన్నీ కూడా ఇంట్లో పెట్టుకొని బయటికి రాకుండా జాగ్రత్త వహించాల్సిందిగా కోరుతున్నాను.